తిరుపతి గిరివాసం దివ్య తేజో విలాసం సురుచిర శుభరూపం ముక్తి మార్గ ప్రదీపం కనక కలిత చేలం జీవకారుణ్యశీలం సతత మధురహాసం శ్రీనివాసం స్మరామి. Yeah.
come on. Sorry, you are double and tagalet. Okay. Bye. 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 Madam. It's a good show. Thank you. Come on, let's go. How's it, uncle? Fine, Amma. Very fine. Sit Thank down. You. Sit down, boy. Mr. Suresh, Geetha Neelage, horse riding, rifle shooting, karate fighting, lo, chala expert in Jeseva. I'm very happy. Thank you, sir. What, uncle? I'm not interested in Nechkola Dinti. Yeah, we pay on the man. You literally your cook for Chapado. Are they ever good at the name? Correct, Amma. It through some Ujilega. Andulu, Kaway of Harivatal. And the Kanti Anna de Unjapu. By the way, Geetha, me daddy, Sirenger, Desanik just on a seva. Intanta got any paper look away, sir. Chalama. సముద్రంలో స్మగ్లింగ్ చేసే వాళ్ళకి మీ శ్రీవారి అంటే సింహస్వప్నం. వారికి మాత్రం గీత అంటే భయం. ఏంటి మమ్మీ, నా మీద నిందిస్తున్నావు? అవును మరి, మీ నాన్నగారు లేనప్పుడు నువ్వు ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు ఎక్కడ దెబ్బలు తగులుతాయోనని వారి భయం. ఆ భయమే అక్కర్లేదండి. కరాటే ఫైట్ లో బ్లాక్ బెల్ట్ సంపాదించిన నేనే గీత దెబ్బ గిజగిజలాడిపోతున్నాను. వెరీ ఫన్నీ. చలమా, నాకెలాగో పిల్లలు లేరు, గీతనే నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. అవును, అది సరే. వీళ్ళిద్దరికి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? రేపు గీత బర్త్డే కదా అన్నయ్య. Yes, I know that. గీత పుట్టినరోజు నాడే సురేష్ నాన్నగారిని కూడా పిలిపించి నిశ్చితార్థం చేయాలని వారి అభిప్రాయం. గుడ్. అయితే నిశ్చితార్థం ఏర్పాట్లు, బర్త్డే ఏర్పాట్లు ఘనంగా చేయాలన్నమాట. అవన్నీ నేను చూసుకుంటాను. అమ్మా గీత, నువ్వు మీ మమ్మీ షిప్ యార్డ్కి వెళ్ళి డాడీని రిసీవ్ చేసుకుందండి. లేకపోతే బర్త్డే మాట మర్చిపోయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిన వెళ్ళగల రాయన్ గారు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అంకుల్, తప్పకుండా వెళ్ళాలి. బట్ మమ్మీ, అలాగేనమ్మా. ఓకే. నంబర్ 18. ఇందండి క్యాష్. టోకెన్ నంబర్ 24. నంబర్ 30. నమస్కారం అండి నాగేంద్రరావు. నమస్కారం. నమస్కారం. ఏమండి గోటేటి గారు, అంతా క్షేమమా? క్షేమానికి ఏం లోటండి, మీదై ఉండాలి కాని. ఎంత మాట అన్నారు, పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడండి, అతను దయ ఉండాలి మనందరికీను. లెక్క పెట్టుకోండి 12,000. మరొక 3,000 కలిపి ఇస్తే సాయంత్రం బ్యాంక్ కట్టేసేలాగా కట్టేస్తానండి. షూటింగ్కి అవసరమైందండి. గోటేటి గారు, నా చుట్టూ ఏమున్నాయో చూడండి, కటకటాలు. వీటి మధ్య నన్ను కూర్చోబెట్టి మీ డబ్బు మాత్రమే మీకు ఇవ్వమని నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు బ్యాంకు వారు. పొరపాటున కానివ్వండి, గ్రహపాటున కానివ్వండి, ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, జరిగిందనుకోండి, నేను జైల్లో కూర్చుని సరిగ్గా ఇలాంటి కటకటాలనే లెక్క పెట్టుకోవాలి. రామరామ, అంతవరకు రానివ్వనండి. మీరు రానివ్వరండి, కానీ పరిస్థితులు ఉన్నాయి చూశారు. పరమేశ్వరుడు అంతటి వాడిని జైల్లో పడేటి చేశాయి. మానవ మాత్రలో మనం లెక్క. డబ్బు విషయంలో మాత్రం దయచేసి నన్ను బలవంత పెట్టకండి. వెళ్ళొస్తానండి. బాబు ఉద్యోగ విషయం చేశారు. నీకు లక్ష సార్లు చెప్పాను పార్వతి, రికమెండేషన్ తో ఉద్యోగం సంపాదించడం అనేది మహాపాపం. అది కాదండి, బాబు మీ బ్యాంకుకే కదా అప్లికేషన్ పెట్టుకున్నాడు. మీ పలుకుబడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఒక్క మాట చెప్తే వాడికి ఉద్యోగం వస్తుంది కదా. వాడి మెరిట్ వల్ల వాడు ఉద్యోగం సంపాదించుకోవాలి, గానీ నా పరపతిని పలుకుబడిని ఉపయోగించుకోవడం తప్పు. పైగా నేను ఉద్యోగం చేసినంతకాలం వాడు చేయాల్సిన అవసరం లేదు. అది కాదండి, నేను బతికున్నంతకాలం మీకే లోటు రానివ్వను, సరేనా? రామరామ, అవేం మాట్లాడండి. చూడు సురేష్, నీకు ఉద్యోగం వస్తుంది, కంగారు పడకు. థ్యాంక్ యూ డాడీ. చూసావు నాయన మీ నాన్నగారి పద్ధతులు, వారి మాట అంటే మాటే. నీ ప్రయత్నం నుంచి మన పాపకు పెళ్లి చేద్దామండి. ఏ, మనవడిని ఎత్తుకోవాలనా? ఏ, మీకు మాత్రం లేదా ఎత్తుకోవాలని ముద్దాడాలని? నా ముద్దు మాత్రం ఒక్కళ్ళకే సొంతం. ఎవరికి?
కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ ఆయన. పార్వతి, నువ్వు నా భార్యవి కావటం నిజంగా నా అదృష్టం. అది కాదండి, నన్ను అర్థం చేసుకున్న భర్త నాకు లభించటం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం అండి. ఎన్ని జన్మలకైనా మీరే నా భర్తగా లభించాలని మన ఇలవేల్పైన నాగేంద్రుని ప్రతినిత్యం పూజిస్తున్నాను. పార్వతి, నీ సంతోషం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. మంచి సంబంధం చూసి బాబుకు వైభవంగా పెళ్లి చేద్దాం. మీకు ఆ శ్రమ అక్కర్లేదండి. నాకు తెలియకుండానే కోడలను సెలెక్ట్ చేసేసావా? అది కాదండి, అబ్బాయే సెలెక్ట్ చేసుకున్నాడు. సీరేంజర్ రఘురాం గారి అమ్మాయి గీత. సెలక్షన్ బాగానే ఉంది, కానీ మన రోజులకి ఈ రోజులకి ఎంత తేడా ఉందో చూడు పార్వతి. ఏమిటండి? మన పెళ్లి చూపున్నాడు తలెత్తడానికే సిగ్గుపడ్డావు నువ్వు. శోభనం 3 రోజులు లైట్ వేయకుండా చీకట్లోనే గడిపేశాం. 6 నెలలు పోయాక గానీ నాతో సరిగ్గా మాట్లాడలేదు నువ్వు. అలాంటి నీకు నాకు పుట్టిన సుపుత్రుడు మనకు తెలియకుండానే ప్రేమించేసుకోవటం, కలిసి తిరిగేయటం అన్నీ అయ్యాక మనకి పెద్దరికం అంతగట్టి పెళ్లి చేయండి అంటున్నాడు. పెళ్లి చేసుకొచ్చినా మనం కాదనం అనుకో. సరే, మంచి రోజు చూసి రఘురామ గారితో మాట్లాడే చూద్దాం. మమ్మీ
ఏమిటమ్మా ఈ దారుణం? ఎవరమ్మా ఇంత చేసింది? అంకల్ చూడండి, అంకల్ చూడండి, అక్కడ నాన్నగారిని కూడా చంపేశారు. నీ ఎంత అదృష్టవంతరాలు లేదు గీత అన్నారే, ఇదేనా నా అదృష్టం? చెప్పండి అంకల్, ఇదేనా ఇదేనా? విషపాములు కాటేశాయి అంకల్, నన్ను కన్న తల్లిదండ్రుల్ని నా కళ్ళెదుటే చంపి పారిపోయిన ఆ విషపాముల్ని సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోను. ఇక నుండి దొరికింది దొరికినట్లు దోచాలి, పోయిన సొమ్ము కంటే రెట్టింపు కూడా పెట్టాలి. ఈసారి తగిన బందోబస్తు పెడదాం, శాశ్వతంగా ఇండియాకి గుడ్ బై చెప్పెడదాం. ఓకే, ఊళ్ళల్లో ఉన్న మన సీక్రెట్ ఏజెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇప్పించు, మన క్లబ్ కార్యక్రమాలు యాక్టివ్ చేయమని చెప్పు. ఓకే రాణి, నీ బాస్ ఎప్పుడు వస్తాడో తెలిసిందా? వస్తాడు, మంచి సమయం చూసి శాశ్వతంగా ఉండిపోయేలా వస్తాడు. May I come in, boss? Yes, coming. Boss, చనిపోయిన రఘురామ్ కూతురు శబ్దం చేసింది. ఏమని? మనల్ని నాశనం చేసేంత వరకు నిద్రపోదట. ఒక మామూలు ఆడది మనల్ని నాశనం చేయడమా? ఉల్లుక బచ్చి రాణి, అంత తేలిగ్గా తీసి పారాయకు. కృష్ణుడు చిన్నవాడిని వదిలితే కంసుణ్ణి చంపాడు. సో మై డియర్ స్టాఫ్, దాని ఇంటిని చుట్టుముట్టి ఈ రాత్రికే దాన్ని సఫా చేయాలి. శపథం చేసిన దాని నాలుకను ముక్కలు ముక్కలు చేసిన చూపించాలి. అవుట్, వెళ్ళండి. గుడ్ మార్నింగ్ అంకుల్. యు ఆర్ సో లక్కీ గీత, రాత్రి మీ ఇంటి మీద గుండాలు పడి నీకోసం గాలించారట. ఇది అంకుల్, బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు అన్యాయం చేశారు. ఏమ్మా, రాత్రి నేను ఇంట్లో ఉండి ఉంటే వాళ్ళ అంతం చూసేదాన్ని. ఆ అవకాశం మీ మూలంగా జారిపోయింది. గీత, అది నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా. నా అంకుల్, మీరనుకున్నంత కష్టం కూడా కాదని నిరూపిస్తాను. యు విల్ సీ ఎ డిఫరెంట్ గీత ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఢంకా పలాసా, ఢంకా పలాసా.
పలాసా లంకా పలాసా లంకా పలాసా ముక్క జేడి పప్పురా అయ్యహో అయ్యహో ముట్టుకుంటే నిప్పురా అయ్యహో అయ్యహో ముక్క జేడి పప్పురా ముట్టుకుంటే నిప్పురా ఆడుకుంటే తప్పురా నా 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 గీతా గీతా ఏయ్ ఎందుకు ఎప్పుడు అలా డల్గా ఉంటావు నీ చుట్టూ ఉండే మొక్కల్ని చూడు ఎన్నో ఈటి బాధలు ఎదుర్కొంటూ కూడా ఎంత పచ్చగా ఉన్నాయో చూసావా నువ్వెందుకు ఎలా ఉంటావు కమ్ ఆన్ స్మైల్ ఐ సే ప్లీజ్ ప్లీజ్ స్వీట్ హార్ట్ స్మైల్ సురేష్ చెప్పడానికి కొన్ని మాటలు అందంగానే ఉంటాయి అందమైనంత మాత్రాన మాటలతో ఆవేదన చల్లారదు మీ అమ్మ నాన్న చావు కారుకులైన వాళ్ళ మీద పగపట్టినప్పుడు నువ్వెంతో గుండెధైర్యం ఉన్నదాననుకున్నాను బట్ జస్ట్ యువర్ బిహేవింగ్ లైక్ ఆర్డినరీ గర్ల్ ఐసే పోయిన వాళ్ళని గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని శూన్యం చేసుకుంటావా వెరీ బ్యాడ్ ఐసే వెరీ బ్యాడ్ నో యు ఆర్ మిస్టేకెన్ నేను ఆలోచిస్తున్నది చంపబడిన మా అమ్మా నాన్నల గురించి కాదు చంపిన ఆ దుర్మార్గుడిని గురించి నా శపథాన్ని ఎలా నెరవేర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను సురేష్ అవును సురేష్ అంతవరకు ఈ గీత ఆవేదన చల్లారదు ఆలోచన మారదు ఐ అప్రిషియేట్ దట్ వెరీ మచ్ ఐస్ నువ్వు అనుకున్నది జరిగిన తర్వాతే నువ్వు నా భార్య కావాలి ఓకే సురేష్ ఐ లవ్ యూ సో మచ్ సురేష్ గీత సరిపోయింది ఈ చలంగారు 3 లక్షలు రామ్మా నేను దిగబెడతాను Thank you.
ఒకే బ్యాంకులో క్యాష్ డ్రా చేసిన వాళ్లను ఒకేసారి చంపి డబ్బు కాజేయటం అంతా వింతగా ఉంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కొన్ని ముఠాలు కలిసి చేస్తున్నాయనిపిస్తుంది. యు ఆర్ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్, వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? సార్ ఇదంతా నో, ఐ డోంట్ వాంట్ యువర్ రీజన్స్. ఒక్క వారం టైం ఇస్తున్నాను. బిఎల్ఎ బైది బై, దోషుల్ని పట్టుకున్న వాళ్ళకి ప్రమోషన్స్, క్యాష్ రివార్డ్స్ ఇస్తున్నామని అన్ని స్టేషన్స్ కి మెసేజెస్ ఇవ్వండి. వెళ్ళండి. మనం రోజు ఈ పార్క్ వస్తున్నాం కదా, ఎందుకో తెలుసా? నీ తృప్తి కోసం. అదే నిజమైతే నువ్వు నా తృప్తి కోసం నవ్వాలి ప్లీజ్. మనసారా నవ్వలేనని తెలిసి అడుగుతున్నావా సురేష్? గీత ఏ మూడులో ఉంటే రా. సో ఒక చక్కని పాట పాడి గీతను ఎలాగైనా సరే నవ్వించాలి. గీత గీత ఎవరైనా నువ్వు నా చెప్పకుండా అంటే వదిలే బాబు. మీరు డ్యూయట్ పాట పాడతారా బాబు? అవును. వద్దు బాబు, వద్దు వద్దు బాబు, మీరు పాడదు బాబు, మీరు డ్యూయట్ పాటలో పాడదు బాబు. అమ్మాయి అమ్మాయి ఇలా రండి అమ్మా, ఇలా రండి. అవునయ్యా, మే ఇద్దరం డ్యూయట్ పాడుకుంటే మంచి నీకేంటి? అవును బాబు, మీరు పాడుకుంటే నాకేంటి, కానీ ఈ పార్క్ లో ఉన్న గడ్డి అంతా తొక్కేస్తారు బాబు. మీరు పాడతా పాట ఆట 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 కూడా ఆడతారు కదా బాబు. ఇక్కడ ఉన్న చెట్లన్నింటినీ వాటేసుకుని ఆకులు పువ్వులు రాల్చేస్తారు బాబు. నారు పోసి నీరు పోసి ఎంతో శ్రమపడి నేను పెంచిన ఈ మొక్కలకి నోరుంటే ఏం చేస్తాయో తెలుసా బాబు? మీలాంటి కుర్రాళ్ళు పార్కులకు వచ్చి డ్యూయట్లు పాడుకుంటానంటే వద్దని పద్దెనాటి చెప్తాయి బాబు. వినకపోతే సత్యాగ్రహం చేసేస్తాయి బాబు. సత్యాగ్రహం చేస్తే మనకు వర్షాలు కురవు బాబు, వర్షాలు కురవపోతే కరువు ఏర్పడుతుంది బాబు, పంటలు పండవు బాబు. అందువల్ల ఏ సెట్ షాట్కో సేరి ముద్దులాడుకోండి, నేను చూడను బాబు. పార్కును పాడు చేసి నా ఉద్యోగాన్ని మాత్రం ఓడగొట్టకండి బాబు. డ్యూయట్ మాత్రం పాడకండి, డాన్స్ లాంటివి చేసి. పోరు పిల్ల. ఏమయ్యా తోటమాలి, మా గీతం నవ్వించావయ్యా, ఇంత తీసుకో. డరీ, ఈ అమ్మాయి గీతని రఘురాం గారు అమ్మాయి. మీ అమ్మ అంతా చెప్పింది రా సురేష్. పాపం అమానుషంగా బలైపోయిన మీ నాన్నగారి గురించి కూడా విన్నానమ్మా. ఏమిటో ఆ భగవంతుడు లీల, ఎందుకు పుట్టిస్తాడో ఎందుకు చంపుతాడో, జరిగింది కళ అనుకుని మర్చిపో అమ్మా. మరపురాని నిజాలు కలలలా అవుతాయండి. గుర్తుంచుకుని చేసేదేమని చెప్పమ్మా. వాళ్ళు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ ముఠాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. నా జీవితాన్ని చీకటి చేసిన వాళ్ళని చీల్చి చెండాడతాను. చూడు తల్లి, నీ ఆలోచన నీకు మంచిదే కావచ్చు, కానీ ఆ పరమేశ్వరు లీల ఎలా ఉంటే అలా జరుగుతుందని మాత్రం మర్చిపోకమ్మా. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడేనండి. ఆ సురేష్, నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ పెడుతున్నాను, వారం రోజులు పడుతుంది, అమ్మ జాగ్రత్త. ఓకే డాడీ. సురేష్, మీ అమ్మని విడిచి వెళ్ళటం ఇదే మొదటిసారిరా నాకు. దాని ఇష్టాన్ని కాదనకు, దాని మాటకు ఎదురు చెప్పకు, దానికి ఏ లోటు రాకుండా చూసుకో. ఏ వాట్ డాడీ, వారం రోజుల ప్రయాణానికైనా ఈ నపకింతలు. రేపు పెళ్ళైన తర్వాత తెలుస్తుందిరా నీకు వేటవాలి. పార్వతి ఎదుర్రా, ఎదుర్రా, బయలుదేరు బయలుదేరు, మరి నేను వస్తాను. ఫోన్ చేశారా నాయన? కునుకు తీశారు, క్యాష్ తో ప్రయాణం. అవునండి, అందుకని చెప్తున్నాను. అవునవును. Thank you.
ఇస్తాడా? పెట్టదు. బాబు బాబు, నన్ను అన్యాయం చేయకండి. మీకు దండం పెడతాను. ఇది నా డబ్బు కాదు, బ్యాంక్ వారి డబ్బు. నా ఉద్యోగం పోతుంది, నా పెళ్ళం పెట్టలు తిప్పివేరే వాళ్ళు అయిపోతారు. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. తెలియకుండా ఉంది. మై గాడ్, ఇతను మా బ్యాంక్ క్యాషియర్ నాగేంద్రం అండి. ఎవరో కావాలని హత్య చేసినట్టుంది. ఐ సీ. ఇన్స్పెక్టర్ సార్, శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. ఊరుకోండి, జరిగింది ఏదో జరిగిపోయింది. మంచివాడైన మీ నాన్నగారి మరణం వల్ల మా బ్యాంకు కరిగిన లోటు ఇంత అంత కాదు. మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఏ విధంగా న్యాయం చేకూర్చలేం. ఇదిగో మీ నాన్నగారి తాలూకు పిఎఫ్. సురే, ఉద్యోగం కోసం నువ్వు పెట్టుకున్న అప్లికేషన్ చూశాం. మీ నాన్నగారి పోస్ట్ నీకు ఇవ్వాలని మేమంతా నిర్ణయించుకున్నాం. యూ కెన్ జాయిన్ అస్. ఇదిగో అపాయింట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు బాబు, మీ నాన్నగారు మా ఎల్ఐసి పాలసీ హోల్డర్. 2 లక్షలు వస్తుంది. మా ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి తీసుకోండి. వెళ్ళొస్తామా? వస్తా సురే. అలాగే. వస్తాం బాబు, వస్తాం బాబు. డాడీ, రికమెండేషన్ చేయడం పాపం అన్నారు. ఉద్యోగం తప్పకుండా వస్తుంది, కంగారు పడకు అన్నారు. ఇదేనా డాడీ? మీరు చనిపోయిన ఉద్యోగానికి రికమెండ్ చేసింది ఇదేనా డాడీ? నేను చావలేదు, నేను చావలేదు. చచ్చిపోయినట్టు నమ్మించడం కోసం ఆడిన నాటకం సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది. నా ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి మొత్తం 2 లక్షల రూపాయలు నా భార్యకి దక్కింది. ఇంకా వాళ్ళకి ఏ దిగులు లేదు. ఇక నా ఆశలు కోర్కెలు తీర్చుకోవటం కోసం విజృంభిస్తాను. రాణి పాస్. ఇంకా మనం రహస్యంగా కలుసుకోనక్కర్లేదు, నీతోనే ఉండిపోతాను. ఉండాలనే పాస్, ఎదురు చూడ్డం. నిన్ను కలిసిన తర్వాత, ఈ రంజిత్తో చేతులు కలిపిన తర్వాత ఎంత త్వరగా మీలో చేరిపోతానా అని ఎంత ఆరాటపడ్డానో మీకేం తెలుసు. చివరికి రైలు దోపిడీ వల్ల మనం కలుసుకోగలిగాం. మొత్తానికి ప్రభుత్వం కళ్ళు కప్పి 50 లక్షలు కాజేశాం. నాగేంద్ర, సాహసానికి రాణి, సహాయానికి నేను, సలహాలకు నువ్వు. మహత్తరమైన మన స్నేహం శాశ్వతంగా ఉండాలి. Long live our friendship. Enjoy. Na pere bulratna, na ure bukapatna. Na pere bulratna, na ure bukapatna. అందానికి తొలి బంటు గడుసైనా మా కరణం.
నేను జిమ్మడ ఏటో సంపెట్టండి కైకైనా వెయ్యండి నా పడుతుదను చిటికేసే పదారులు నిండండి నా పాడు మనసు గుటకేసే చెరువులోకి ఈతకెళ్ళినా చేలలోకి తాతకెళ్ళినా చెరువులోకి ఈతకెళ్ళినా నా పేరే బుల్రత్న నా ఊరే బుకపట్న కంచె దాటి రాణి దాన్ని గజ్జె కట్టుకొని దాన్ని కంచె దాటి రాణి దాన్ని పొట్టు గజ్జె కట్టుకొని దాన్ని ఇంకే ముందు మీ ముందు సిగ్గంత బొగ్గేసి జిందేశ నా పేరే బుల్రత్న నా ఊరే బుకపట్న అంకుల్ మీకు మళ్ళీ బయటకు వెళ్ళే పని అయినా ఉందా? లేదమ్మా. అయితే బయటికి వండి, ఈవినింగ్ వచ్చేస్తాను. ఒకవేళ లేట్ అయినా కంగారు పడదు. గీత, నువ్వు ఇలా రాత్రి అనక పగలనక హంతకుల కోసం వెతకటం ఏం బాగలేదమ్మా. దేర్ ఇస్ ఎ లాంగ్ గాడ్. దైవం చట్టం ఏదో ఒక రోజు వాళ్ళని శిక్షించే తీరుతుందమ్మా. అంకుల్, చట్టం దైవం శిక్షిస్తే ధర్మం చేయిస్తుంది, కానీ నేనే వాళ్ళని శిక్షిస్తే నా శపథం నెరవేరుతుంది. గీత, ఎంతైనా నువ్వు ఆడదానివమ్మా. అంకుల్, దుష్టుల రక్తం పూసుకున్న తర్వాతే కురులు ముడివేసుకుంటానని పాంచాలి శపథం చేసింది. ఆ హంతకుల రక్తంతో నా తల్లిదండ్రులకు తర్పణం వదిలిన తర్వాతే నిద్రపోతానని గీత శపథం చేసింది. డోంట్ డిస్క్రేజ్ మీ. ఓకే అమ్మా, ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. Thank you.
పాంచాలిలా శపథం చేశావా? పాంచాలి, ఆనాడు కురుసభలో పాంచాలికి వస్త్రాపహరణం చేశా, మరి నీకు చెయ్యాలిగా. దుర్యోధను దుశ్శాసను నేనేనే. మీరు బాగా మందు కొట్టారా, అలా అరుస్తున్నారు? చెప్పదబ్బ, నిన్ను చిన్నప్పుడే కొట్టుంటే ఇలా చెడిపోయేవాడు కాదురా. ఒక్కగానొక్క బిడ్డవని అల్లారు ముద్దుగా పెంచినందుకు ఇలా తయారయ్యవరా నువ్వు? నా నేను తయారవలేదు, మీరు తయారు చేశారు. అడిగిందల్లా ఇచ్చారు, అందుకే అన్ని అలవాట్లు ఆటోమేటిక్ గా వచ్చేసాయి. అల్లకి బా అర్జున్, అడిగి తీసుకోవడమే కాదురా, అడగకుండా కూడా తీసుకుని నువ్వు దొంగగా మారావు. చివరికి నీ దురల మాటలన్నీ ఇంట్లోనే మొదలెట్టావు, అందుకే నువ్వంటే నాకు చాలా చాలా అసహ్యంగా ఉందిరా. డాడీ, ఎప్పుడు చూసినా మీ సంపాదన మీ వజ్రాల గురించి ఆలోచించారు, కానీ నా గురించి నా భవిష్యత్తు గురించి ఒక్కసారైనా ఆలోచించారా? ఆలోచించారా? అప్పుడు నా గురించి ఆలోచించని మీరు ఇప్పుడు ఆలోచించటం అనవసరం. డాడీ, ఎంత తగలబెట్టినా మూడు తరాల వరకు తరగని ఆస్తి మంది. మంది డాడీ, మంది. ఎందుకు? దాచుకోవడానిక? కాదు, ఎంజాయ్ చేయడానికి. డాడీ, డాడీ, లెట్ మీ ఎంజాయ్ డాడీ, లెట్ మీ ఎంజాయ్. ఇక మీదటి నీ ఆటలు సాగని పడరా. నీకొక చిల్లి కథ కూడా ఇవ్వను, ఇంట్లో నీకు స్థానం లేదు, తక్షణం పో బయటికి. డాడీ, నన్ను పొమ్మంటున్నా. ఓకే ఓకే డాడీ, ఓకే, వెళ్తా. వెళ్ళే ముందు నా వాటా నాకిస్తే వెళ్తా, లేకపోతే ఎనపెట్టి పగలగొట్టి అందులో ఉన్న డబ్బు వజ్రాలు మొత్తం పట్టుకెళ్తా. నువ్వు ఇలా అడుగుతావనే అంత పని చేస్తావనే ఉన్న డైమండ్స్ తో పాటు డబ్బు కూడా వజ్రాలుగా మార్చి మొత్తం లాకర్లో వేశాను రా. యెస్, అది నా కష్టార్జితం, లా ప్రకారం అది నా సొత్తు. నన్నే మోసం చేస్తా, చూస్తాను. ఆ లాకర్లో ఉన్న వజ్రాలు నా చేతికి ఎలా రావో నేను చూస్తాను. డాడీ, నీ కొడుకు, నీ కొడుకు ఈ అర్జున్ అంటే ఏమిటో చూపిస్తాను. కొడుకు, నీలాంటి కొడుకు భూమికే భారం రా, భూమికే భారం. అవును రంజిత్, మనల్ని నామరూపాలు లేకుండా చేస్తానని నా గీత నా ముందే అంది. అలాంటి దాన్ని వదిలి రావటం మోస్ట్ అన్పార్డనబుల్ థింగ్. దాని దగ్గర గ్యాస్ బాంబులను ముందే పసిగట్టి ఉంటే చిక్కిన వెంటే పట్టుకునేవాడిని. పట్టుకోకుండానే దాని మీద నీ మొగతనం చూపించబోయావా? నా విరోధి నా కోడలు కావటం నేను సహించలేను, ఏమైనా సరే దాన్ని చంపి తీరతా. ముల్లుని ముల్లుతోనే తీయాలి, అదే సరైన దారి. చెప్పు నాగేంద్ర, దాన్ని చంపితే కానీ నాకు మనశ్శాంతి లేదు. నా ప్లాన్కి నువ్వు పనికిరావు, రానే కరెక్ట్. కానీ
ఈ గీత ఫోటో చూడు. అచ్చం దీని ముఖం లాగే నీ ముఖాన్ని మార్చుకోవాలి. ఓకే డన్. ప్రతి రాత్రి నువ్వు హంతకుల కోసం గాలిస్తున్నావని మీ అంకుల్ చెప్పారు, మరి ఈ రాత్రి ఎందుకు వెళ్ళలేదు? సార్, గీత, మీ నాన్నగారి మీద ఉన్న సదభిప్రాయంతో నీకు శిక్ష తగ్గేలా చూస్తాను. నిజం చెప్పు, అతను ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్, పిలువు మీ అమ్మా. గీత, నీ ఆలోచన నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చిందో చూసావా? అంకుల్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే కాదమ్మా, పోలీసులే వెంబడించి నేను పట్టుకుంటావా? గీత, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడమ్మా,
చట్టాన్ని వ్యతిరేకించే సంఘ విద్రోహుల్ని పట్టుకోవడం కోసం మా డిపార్ట్మెంట్ ఉండగా మీ నాన్నను అమ్మను హత్య చేసిన వాళ్లను హతమారుస్తానని శపథం చేసి ఎస్ కమిన్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇట్ ఎస్ సార్ దెన్ వైలేట్ తీసుకురండి అలాగే సార్ ఇన్స్పెక్టర్ సార్ మొదట మీరు గీతం చూసినప్పుడు ఏ డ్రెస్ లో ఉంది ఇదే డ్రెస్ లో ఉంది సార్ ఐ సీ ఇన్స్పెక్టర్ 3 సంవత్సరాల క్రితం గండర గండయ్యనే బందిపోటుకు కోర్టులో ఉరిశిక్ష వేసినప్పుడు జడ్జి గారినే కాల్చి పారిపోయిన ఈమె గండయ్య కూతురు రాణి అప్పటి నుంచి కన్నుగప్పి తిరుగుతూ కల్లోలో రేకెత్తిస్తున్న ఈమె ఈరోజు ఇలా దొరికింది. ఈ రాణి వెనుక పెద్ద ముఠా ఉండి తీరాలి. విదేశాలకు తరలిస్తున్న మన దేశ సంపదను కాపాడిన పుణ్యానికి రఘురాం గారిని ఈ ముఠా చంపివేసింది. ఆ చంపిన వాళ్ళ మీద శపథం చేసిన ఈ గీత మీద పగబట్టి రాణి గీత రూపంలో వచ్చి హత్య చేసి ఈ గీతను కోర్టుకెక్కించి శిక్ష పడేలా చేయాలని ప్లాన్ వేసింది. బట్ తానే దొరికిపోయింది, చనిపోయింది. సారీ గీత. ఇట్స్ ఆల్ రైట్. ఐజీ గారు, ఇక మేము వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఆ స్మగ్లర్స్ని పట్టుకోవడంలో మీ గీత సహకారం కావాలి. బై ఆల్ మీన్స్ సార్. చెప్పండి సార్, తప్పకుండా చేస్తాను. గుడ్. నీ రూపంలో రాణి ఎలా వచ్చిందో అలాగే రాణి రూపంలో నిన్ను పంపిస్తాం. డోంట్ వర్రీ, ఎంతో తెలివైన దానివి, అన్ని విధాల అర్హతలు ఉన్న దానివి కాబట్టి వాళ్ళ మధ్యకు వెళ్ళాక ఎలా మసలుకోవాలో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు వైర్లెస్ సెట్ ఇస్తాను, దాన్ని దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని మాకు అందించు. వాళ్ళ గుట్టు బయటపడేంత వరకు వాళ్ళ మధ్యనే ఉండాలి. సార్, వాళ్ళు ఎక్కడుంటారో తెలియకుండా నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటారు? వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, కానీ ఎక్కడెక్కడ తిరుగుతారో మాకు తెలుసు. రాణి చనిపోయి ఇంకా గంట కూడా కాలేదు, కాబట్టి వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉంటారు. నిన్ను రాణి రూపంలో అక్కడికి చేర్పిస్తాం. వాళ్ళ స్థావరానికి చేరుకున్నాక నీ కార్యక్రమాలు మొదలుపెట్టు. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉందా మీకు? ఎస్, మా వాడి అనుకుని నీకు ఇదంతా చూపిస్తున్నాను. జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే వస్తాను. హలో, ఏం రంజిత్, ఇక్కడికే తీసురా, పర్లేదు, నో ప్రాబ్లం. రాణి, డోంట్ వరీ, యూ విల్ బి ఆల్ రైట్ వెరీ సూన్. టైం ప్రకారం జ్యూస్ అవి తీసుకోసమా? కమ్ ఆన్ అర్జున్, కమ్ ఆన్. ఓ కమ్ కమ్. నాగేంద్ర, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ అర్జున్. హలో, మన క్లబ్ పర్మనెంట్ మెంబర్. ఐ సీ, బీ సీటెడ్ జెంటిల్మ్యాన్. థాంక్ యూ. నాగేంద్ర, వీళ్ళ నాన్న 1 లక్ష విలువ చేసే వజ్రాలను బ్యాంక్ లాకర్లో దాచాడు. ఆ లాకర్ కీ ప్రస్తుతం మన దగ్గర లేదు, వాటిని ఎలాగైనా బయట తీసుకున్నాం. బ్యాంక్ విషయాలు నీకు తెలుసు కాబట్టి అర్జున్ కు మార్చి తీసుకొచ్చా. ఆ పని మనం పూర్తి చేస్తే 50-50. ఇంతకీ ఏ బ్యాంక్ అది? నువ్వు పనిచేసిన బ్యాంకే. మరింకేం? డన్. నేను వెళ్ళి లాకర్ నంబర్లు తీసుకొస్తాను, ఆ తర్వాత వజ్రాలు ఎలా తీసుకోవాలో ప్లాన్ చెప్తాను. అప్పటి వరకు యు ఆర్ మై గెస్ట్.
Yes, yes. Thank you, sir. రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టు రోజుకి పగలు రాత్రి ఉన్నట్టు మనిషి అనే వాడికి మంచి చెడు రెండు ఉన్నాయి. నేను మంచి నుంచి చెడుకు వెళ్ళానో చెడు నుంచి మంచికి వచ్చానో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం న్యాయం చేసే వెళ్ళాను. నీ బతుకు ఏలోటు రాకుండా చూసే వెళ్ళాను. అవునా ముత్తైదు తన నేను ఆడదాన్ని బ్రతుక్కి అంతా లోటేనండి. మీరు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు అనవసరం. మీరు తిరిగి వచ్చారు నాకంతే చాలండి, నాకంతే చాలండి, నాకంతే చాలు. పార్వతి, నేను కావాలని చచ్చిపోయినట్టు ఈ ప్రపంచాన్ని నమ్మించిన తర్వాత నువ్వు బతుకున్నట్టు చాటుకోవాలి అనుకోవటం నీ భర్తకు నువ్వు చేస్తున్న ద్రోహం. ఏమండి నేను మీకు ద్రోహం చేస్తున్నానా? అవును, ముఖాన నా బొట్టు మొగుడు కాదు, నాకన్నా బొట్టు విలువైంది కాదు. ఏమండి పార్వతి, నేను బతకటం కోసం నువ్వు ఆ బొట్టు తీసేయటం న్యాయమో, ఆ బొట్టు కోసం నన్ను నిజంగానే చంపుకోవడం న్యాయమో ఆలోచించుకో. మీరు బ్రతకాలండి, నూరేళ్ళు బ్రతకాలి. అయితే ఆ బొట్టు తీసేయి. నేను ఆడదానండి, నా చేతులతో నేను చెరుపుకోలేనండి. మీరిచ్చిన ముత్తైదుతనాన్ని మీ చేతులతోనే చెరిపేయండి. పార్వతి ఊరుకో, ఏమండి ఇంటి నుంచి వెళ్ళేనాళ్ళైంది, ఇక్కడికి వచ్చేంతసేపు అయింది. నీ చేతితో నాకు అన్నం పెట్టవు. అయ్యో మర్చిపోయానండి, ఉండండి వడ్డిస్తాను. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు, నేను బాబుని చూసేస్తాను. అలాగేనండి. నిద్రలో ఉన్నాడు వాడు. పార్వతి, నేను బతికున్నట్టు ఇక్కడికి వచ్చినట్టు నువ్వెవరితోనూ చెప్పనని మాటిస్తేనే నేను ఈ అన్నం తింటాను. ఏమండి నన్ను ఇంకా పరీక్షిస్తున్నారా? నేను మీ భార్యనండి, మీ మాట జవదాటనండి. నా పసుపు కుంకుమల మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, మీరు బ్రతుకున్నట్లు నేను ఎవ్వరికీ చెప్పనండి. చాలు పార్వతి, ఈ తృప్తితో నూరేళ్లు బతుకుతాను. ఏమండి వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ప్రతిడు చేసుకున్నావు అలాగే చేసుకో. చేస్తానండి, మీ చేతులతో నాలుగు అక్షింతలు వేసి ప్రతి ఏడులాగా నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా వస్తాను పార్వతి, నీకోసం తప్పకుండా వస్తాను. అయితే
అయితే మూడో కంటి వాడికి తెలియకుండా వ్రతం చేసుకో. అలాగేనండి. అయితే ఏ క్షణంలో వస్తానో చెప్పలేను, మొత్తానికి రాత్రిపూటే వస్తాను. ఎదురు చూస్తూ ఉంటానండి. అంజిత్, దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఇలా రహస్యంగా బ్రతుకుతున్నారా? అందుకేనా నా కళ్ళకి గంతలు కట్టి తీసుకొచ్చారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే. చూడు, మీ సొమ్ములో వాటా నాకు ఇస్తే ఓకే ఓకే, లేకపోతే మీ అంతు తెలుస్తా. అంటే నన్ను నన్ను కొడతారా నువ్వు? సీతాపాయ కొట్టి పుట్టేస్తా. కొట్టడం కాదురా, ముక్కలు ముక్కలా చేస్తాను. ఆగు. వీడేమన్నాడో విన్నావా? విన్నాను. నాగేంద్ర వచ్చేంత వరకు ఆగు. ఓకే ఓకే. వీళ్ళు తీసుకెళ్ళి చల్లబాయ్. నీకంటే పెద్ద రౌడీ రా, నన్ను చూస్తాను రా, నన్ను వచ్చి చూస్తా రా. నేను రౌడీని రా, రౌడీలకు రౌడీలు రాయ్. ఎవరికి ఇంకెవరికి మనసివ్వలేను ఇంతగా. చుక్కలే అందుకోవాలని నా
అవకాశం దొరికింది ఆవేశం దొరికింది అవకాశం అర్థం కాలేదా? మనం కలిసిన మొదటి రోజున చెయ్యేసినందుకే చెంప పగలగొట్టిన నువ్వు, నాగేంద్రకి ఏలుంగిన నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా లేక? రంజిత్, అప్పుడు నిన్ను కొట్టింది నిజమే, ఇప్పుడు నిన్ను కవ్వేస్తున్నది నిజమే. నేనంటే భయపడేవాడే నాకు కావాలి, గాని నన్ను భయపెట్టేవాడు నాకు అక్కర్లేదు. దూరంగా ఉన్న నాగేంద్రకి దగ్గరగా ఉన్న నాగేంద్రకి తేడా ఉందని తెలుసుకున్నా, అందుకే మనసు మార్చుకున్నా. నువ్వు సై అంటే రాణి, నీ మాటల్లోనూ చూపుల్లోనూ ఎంత మార్పు రంజిత్! ఇదంతా నీకోసమే. రంజిత్, రంజిత్, ఇదిగో బ్యాంక్ లాకర్ నంబర్లు. వెరీ గుడ్. మన బీడెన్ వాళ్ళని బ్యాంక్ వెళ్ళే ఏర్పాట్లు చూడు, అలాగే సీడెన్ వాళ్ళని ఊరి బయట 8 మైల్ రాయి దగ్గర బీట్ వేయమా. ఓకే. బి వాళ్ళ వజ్రాలని తీసుకొచ్చి సి వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. సి వాళ్ళు వాటిని మన సీక్రెట్ ప్లేస్ లో నీకు అందివ్వాలి. ఏం రాణి, కోలుకున్నట్టేనా? 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అప్పుడు. అబ్బా, అంతవరకు ఆగవలసిందేనా? ఒక టైం చెప్పానుగా, ఆ టైం వచ్చేంత వరకు తప్పదు. ఓకే ఓకే. ప్లాన్ చేసి పోలీసులు పట్టేశారు అంటే మన ప్లాన్ వాళ్ళకు ముందే తెలిసిపోయింది అన్నమాట. దట్ మీన్స్ మనలోనే ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందచేస్తున్నారని నా అనుమానం. రంజిత్, మనలోనే ఉంటే మనల్నే పట్టించుండేవాళ్ళుగా. కరెక్ట్ రాణి, కరెక్ట్. ఇది పోలీస్ వ్యక్తి కాదు నాగేంద్ర, మనలో ఏదో కుట్ర జరుగుతుంది. రంజిత్, మనలోనే ఉంటే నువ్వయ్యి ఉండాలి, నేనయ్యి ఉండాలి, లేకపోతే రాణి. అంతేనా? ఏమిటో అంత అర్థం కాకుండా ఉంది. రంజిత్, మనల్ని మనం అనుమానించుకోవడం కంటే మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. అందుకని మనం జాగ్రత్తగా ఉండడం అంతకంటే ముఖ్యం. దట్స్ కరెక్ట్, దట్స్ కరెక్ట్. కమ్ ఆన్.
వచ్చినందుకు నన్ను బంధిస్తారా? కాలుస్తారా? కాల్చండి, కాల్చండి. నవ్వుతారా? లెక్కకు మించిన ఆస్తుందన్న గర్వంతో బిర్రవీగి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వ్యసనాలకు బానిస్తున్న నన్ను కాల్చు. నా మేలుకోరే నా తండ్రిని కాదని మీతో చేతులు కలిపి నా సొమ్ము నేనే దోచుకోవాలనుకున్న నన్ను ఒళ్ళంతా తుట్లు తుట్లు పడేట్టు కాల్చు. డబ్బుందన్న కండ కావడంతో కన్ను మిన్ను కనిపించకుండా కామాంధులై తాగుబోతులై చోదరులై కంగలై కనిపించిన కన్నవాళ్ళకి కన్నీళ్లు మిగిల్చే నాలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా కులపాటు వచ్చేలాగా కాదు. దారి తప్పిన నాలాంటి వ్యధాలకి ఇదే ప్రాయశ్చిత్తమని కాదు. నా చావు చూస్తున్నారు, నవ్వుతున్నారా? ఇలాంటి చావే మీకు రాకుండా ఉండాలంటే ఇకనైనా మారంట్రా లుచ్చల్లారా. అరే నా చావు మీ చావుకు నందిరా? నీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేసినందుకు నాకు సరైన శిక్ష. ఈ శవాన్ని తీసుకెళ్లి సైలెంట్ గా సమాధి చేసేయండి. నెమ్మతోటి నాయ్ సరైన మేము చేసుకుపోం. Thank you.
ఐ యామ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. వీళ్ళంతా మా డిపార్ట్మెంట్. సో మీరిలాగా కారణం ఉండే వచ్చాను. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. డ్యూటీలో ఉండగా మీ నాన్నగారు ఎంత సిన్సియరో అంత సిన్సియారిటీతో పాటు ధైర్యం సాహసం కలిగి నిన్ను చూసి నేను ఎంతో ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బ్యాంకులో పనిచేసే ఒక వ్యక్తికి దొంగల ముఠాతో సంబంధం ఉందని మా అనుమానం. ఎవరు సార్? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. బట్ వీఆర్ ట్రైయింగ్. ఆ ప్రయత్నంలోనే ఇదో ట్రైల్. దొంగ దొరకలేదు కానీ ఓ ధైర్యవంతుడు బయటపడ్డాడు. దట్ ఈస్ యూ. నీలాంటి వాళ్ళు ఉండటం సమాజానికి ఎంతో శ్రేయస్కరం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మిస్టర్ సురేష్, మా డిపార్ట్మెంట్ ఎంత ఎలర్ట్గా ఉన్నా మీలాంటి వాళ్ళ సహాయం అవసరం. సో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి. అనుమానించిన వాళ్ళని పట్టి వెంటనే మాకు అప్పగించండి. ఓకే సార్. ఇన్స్పెక్టర్, గది లోపల బంధించిన వాళ్ళని విడిచిపెట్టండి. లోపిడీదారుల కన్ను వాటి మీద పడింది. దోచడానికి ప్లాన్ కూడా రెడీ అయింది. నీకెలా తెలుసు గీత? సురేష్, దానికంటే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఏమిటది? ఆ దోపిడీదారుల దొర మీ నాన్న. What nonsense you are talking. సురేష్ ఆవేశపడకు. నీకు ఇంకొక రహస్యం కూడా చెప్తాను విను. మీ నాన్న చావలేదు. చచ్చినట్టు ఈ లోకాన్ని నమ్మించాడు సురేష్. అతి నమ్మకస్తుడైన క్యాషియర్ గా చచ్చి అతి భయంకరమైన దోపిడీ దొంగల నాయకుడుగా బ్రతుకుతున్నాడు. గీత, మీ నాన్నలాగే మా నాన్న కూడా డ్యూటీలో ప్రాణాలు వదిలిన ఉత్తముడు. చనిపోయిన వాళ్ళని గురించి తప్పుగా మాట్లాడేంత స్థాయికి నువ్వు ఎందుకింత దిగజారిపోయావో నాకు అర్థం కావడం లేదు. సురేష్, నేను చెప్పింది అబద్ధం కాదు కాబట్టి నీకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పింది నిజం కాదని నాకు తెలుసు. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. నా ఈ స్థితి కారకుడు ఎంతో మంచివాడైన మా నాన్నను గురించి మటుకో. మరొక్కసారి ఇలాంటి మాట నేను విన్నానంటే నువ్వే కాదు కన్న తల్లినైనా క్షమించను. బీ కేర్ఫుల్. ఐఎమ్ వెరీ సారీ సురేష్. అబద్ధం అంటే ఏమిటో తెలియని వాణ్ణి మీ నాన్న ఎవరో చెప్పగలవా అని అడిగితే నాకేం తెలుసు, వెళ్ళి మా అమ్మని అడగాలన్నాడట. అలాగే వెళ్ళి మీ అమ్మని అడుగు. నిజం నీకే తెలుస్తుంది గీత. ఎస్, అప్పుడే తెలుస్తుంది ఈ గీతకు వంకలేదని. వస్తా. దీర్ఘ సుమంగళీ భవ. నేను వెళ్ళొస్తాను. ఎప్పుడు వస్తాను? ఆ బొట్టు మాత్రం తెలిపేసుకో. వస్తున్నా బాబు. అమ్మా, వస్తున్నా బాబు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? ఏం లేదు, ఇవాళ నాకు మొట్టమొదటిసారి జీతం వచ్చిన రోజు కదా, మీకోసం మంచి తెల్లచీర తీసుకుందామని బజార్ అంతా వెతికాను. ఎక్కడ దొరకలేదు. చివరికి ఎలాగైతేనే ఈ తెల్లచీర దొరికింది. నువ్వు తీసుకో బాబు. ముత్తైదువుల మొఖాన ఇంటి గడపన ఉండవలసిన బొట్టు ఆ గోడ మీద ఉందేమిటి? నిన్నటి వరకు తెల్ల చీరలు కట్టిన దానివి ఇవాళ పట్టు చీర కట్టేవేంటి? అమ్మా, దేవుడి పటానికి నాన్న ఫోటోకి ఉండవలసిన పువ్వులు ఈరోజు నీ తల్లలో ఉన్నాయండి. అమ్మా, మన ఇంట్లో ముత్తైదువులు ఎవరున్నారని ఈ వరలక్ష్మి వ్రతం చేశారు. బాబు, సురేష్. అమ్మా, నువ్వు ఉత్తమ ఇల్లాలవని ఊరంతా అనుకుంటున్నాను. పవిత్రమైన దానివని నేను నమ్ముతున్నాను. చనిపోయిన నాన్నగారినే దైవంగా పూజించే నీలో ఇంత మార్పు వచ్చిందంటే నీ కన్న కొడుకనే ఊహించుకోలేకపోతున్నా. నన్నే అనుమానిస్తున్నావరా? నిన్ను కన్న తల్లినిరా, నవమాసాలు మోసి కని పెంచిన తల్లినిరా, ఊరంతా ఉత్తముడని పొగిడే భారీ ఇల్లాలినిరా, నిజం తెలియని మనుషుల మధ్య వైధవ్యంతో అల్లాడిపోతున్న పాపిష్టి దానిరా, పాపిష్టి దానిరా. అంటే డాడీ బ్రతికే ఉన్నారన్నమాట? నిజం చెప్పమ్మా, డాడీ ఎక్కడున్నారు? నాకేం తెలియదు. నిజం చెప్పు. వాళ్ళ గురించి నాకేం తెలియదు. నాకేం తెలియదు. ఇంకా నా దగ్గర తయారనుకుంటున్నావా అమ్మా? కన్న తల్లిదండ్రులను కనిపించే దేవుళ్ళు అనుకునేవాడమ్మా నీ బిడ్డ. ఇంకా నన్ను మభ్య పెట్టద్దమ్మా. ప్లీజ్ ప్లీజ్, నిజం చెప్పమ్మా, నిజం చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా.
సురేష్, నాకేం తెలియదు, నన్నే అడుక్కురా. తెలీదు, నీకు నిజంగా తెలియకపోతే నా మీద ఒట్టి. బాబు సురేష్, సురేష్ మీ నాన్నగారు బ్రతికే ఉన్నారా? నన్ను ఆసుడి నుంచి వెళ్ళారా? ఎక్కడున్నారు? చెప్పలేదు, చెప్పనన్నారు. నిజాన్ని దాచమని మీ నాన్నగారు అన్నం మీద ఒట్టేయించుకున్నారు సురేష్. ఆయన బ్రతికున్నట్టు నువ్వెవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు, లేదా నేను చచ్చిపోవటం ఖాయన్నా. నాగేంద్ర, రాణి ఎక్కడ? బ్యాంకులో మాయమైన వజ్రాలు ఇప్పుడు చచ్చి శవమైన అర్జున్ గారి ఇంట్లోనే ఉండి ఉంటాయి. అందుకే ఆ ఇంటి ప్రయాణం కనుక్కురామని పంపాను. నాకు వేరే పని ఉంది. రాణి వచ్చాక నువ్వు రాణి మన గ్యాంగ్ తో సహా వెళ్ళి ఆ వజ్రాల్ని దోచుకురండి. ఆ పని ఈ రాత్రికే జరిగిపోవాలి. బ్యూటిఫుల్ ఐడియా నాగేంద్ర. నాగుపాములా పరిగెత్తే నీ ఆలోచనలకు హ్యాట్ సార్. చెప్పను, చెప్పను, నా కంఠంలో ఊపిరుండగా ఆ వజ్రాల గురించి చెప్పను. ఇదేమిటో తెలుసా? ఒక్కొక్క పోటుతో ఒళ్ళంతా కుళ్ళబడుతుంది. అప్పుడు చెప్పే వాళ్ళిద్దరు ఏరి పక్కన తెలియదండి, తప్పించుకు పారిపోయారు. అదండి మళ్ళీ వాళ్ళు. మీరేం భయపడకండి, మేము బయటే ఉంటాం. ఏమైనా వజ్రాలు ఎలా తెలుసుకోవటం? పోలీసులు వచ్చి పడ్డారు. వాట్? ఎస్, రాణి చాలా తెలివిగా లైట్ షూట్ చేసి చీకటి చేసిన కాపాడి. మేమిద్దరం మాత్రమే బయటపడ్డాం. మన గ్యాంగ్ని పోలీసు అరెస్ట్ చేసి ఉంటారు. మన రెండో ప్లాన్ కూడా ఇలా పెడిచుకొట్టింది. అసలు ఈ పోలీసులకి మన గ్యాంగ్ని పట్టుకోవడం తప్ప వేరే పని ఏం లేదా? ఓకే, రాణి మన 9వ నెంబర్ ర్యాక్లో ఉన్న బాంబు తీసుకెళ్ళి. మన గ్యాంగ్ లో ఎవరైనా మన సీక్రెట్స్ లీక్ చేస్తున్నట్టు నీకు అనుమానం వచ్చిందో మొత్తం పోలీస్ స్టేషన్ మీదే ఆ బాంబు వేసాయి. అవసరం అంటే ఈ స్థావరాన్నే మార్చేస్తాను. ఎక్స్వైజర్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సార్, నేను గీతను మాట్లాడుతున్నాను. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని ఎదురు దెబ్బకొట్టా. ఇక సమయం చూసి నువ్వు సిగ్నల్ ఇస్తే వాళ్ళందరినీ పట్టేయడమే మా పని. అలాగే సార్, క్లబ్తో పాటు వాళ్ళ కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉన్నట్టున్నాయి. వాటి ఎక్కడున్నాయో తెలియదు. తెలియగానే ఓకే, పూర్తిగా తెలుసుకునేంత వరకు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సార్ నీకేదైనా ప్రమాదం జరిగితే అంతవరకు రానివ్వండి సార్. ఐ నో దట్. ఎనీహౌ బీ కేర్ఫుల్. ష్యూర్ ష్యూర్. గీత ఏమిటి ష్యూర్ ష్యూర్ అంటున్నా? అదే ఏం లేదు, SURESH సురేష్ అన్న నీ పేర్లో నుంచి చివరిలో ఉన్న SH తీసేస్తే మిగిలింది ష్యూర్ 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 అంటున్నానంతే. నువ్వు కూడా ష్యూర్గా వచ్చేసావు. ఓ సింతేనా, ఈ సురేష్ తోటి నీ పెళ్లి ష్యూర్ అంటున్నావు అనుకున్నాను. ఐమీన్ నేనేమన్నా కాదన్నానా? నేను అనుకున్నది జరిగిన తర్వాత మన పెళ్లి జరగడం ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నువ్వు ఇలాంటి చల్లని వర్త చెప్తావని ఎక్స్పెక్ట్ చేసే నీకోసం ఒక చల్లటి క్రీమ్ తెచ్చాను. ఐ మీన్ ఐస్ క్రీమ్. నాగేంద్ర, రాత్రి వెళ్ళిన రాణి ఇంతవరకు రాలి, ఏ ఇన్ఫర్మేషను లేదు. ఏమై ఉంటుందంటావు? పోలీసులకు మాత్రం దొరకదు, నా రాణి సాహసానికి ఛాన్స్ రాణి అంటువారి. నాగేంద్ర, ఒకప్పటి రాణికి ఇప్పటి రాణికి తేడా గమనించావా? తేడానా? ఏం లేదే, గుడ్డి ప్రేమలో పడి నువ్వు గమనించి ఉండవు నాగేంద్ర. రంజిత్, అవును, రాణి మన సీక్రెట్స్ పోలీసులకు చెప్తుందని నా అనుమానం. ఆలోచిస్తుంటే అనుమానించాల్సింది రాణిని కాదు, నిన్ను. నోనో నాగేంద్ర, నా మాట విను ప్లీజ్. ఆనాడు స్పృహ కోల్పోయినప్పటి నుండి రాణి మాటల్లోనూ చేతల్లోనూ కొత్త చెడు మార్పు కనిపిస్తోంది. నువ్వు ఉంచుకున్న రాణి నువ్వు లేనప్పుడు నా మీద వేసింది కన్ను. రాణి నాగేంద్ర, రాణికి నాకు మధ్య తేడాలు సృష్టించి మాలో మేమే చంపుకునేట్టు చేసి కొల్లగొట్టిన సొమ్మంతా నువ్వు ఒక్కడవే కాజేయాలనా? నాగేంద్ర, ఆ పని చేయాలనుకుంటే నువ్వు రాకముందే రాణిని సఫా చేసేవాణ్ణి, రైలు దోపిడీలో నిజంగానే నిన్ను చంపేసేవాణ్ణి. బట్
స్నేహానికి మాటకి నిలబడ్డాడి రంజిత్. ఈ రంజిత్ను నువ్వు నిజంగా అనుమానిస్తే మనిద్దరి మధ్య పోరాటం తప్పదు. నువ్వు నేను తేల్చుకోవలసిందే. రంజిత్, నా రాణి, నా రాణి నిజంగానే నిన్ను ప్రేమించిందా? విను, రంజిత్, అప్పుడు నిన్ను కొట్టింది నిజమే, ఇప్పుడు నిన్ను కవ్వేస్తున్నది నిజమే. నేనంటే భయపడేవాడే నాకు కావాలి, కానీ నన్ను భయపెట్టేవాడు నాకు అక్కర్లేదు. దూరంగా ఉన్న నాగేందర్కి, దగ్గరగా ఉన్న నాగేందర్కి తేడా ఉందని తెలుసుకున్నా, అందుకే మనసు మార్చుకున్నాను. నువ్వు సై అంటే ఇప్పుడే అంటావు. రంజిత్, రాణి నిజంగానే నన్ను మోసం చేస్తుందో, లేకపోతే నీ లోతు కనిపెట్ట కోసం ఇలా నాటకం ఆడుతుందో అర్థం కావటం లేదు. నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? రంజిత్, రాణి వచ్చేస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళి నేను పిలుస్తాను. ఓకే. కమాన్ రాణి, కమాన్. ఏమైంది వెళ్ళిన పని? గ్యాంగ్ను అయితే పట్టారు, కానీ గుట్టు పట్టలేకపోయారు. ఈ బాంబుతో అవసరం లేకుండా పోయింది. రాణి, ఇంతకాలం నాలోనే దాచుకున్న రహస్యాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? రంజిత్ గాని చంపేస్తా, ఆ తర్వాత ఇదంతా మనమే ఏలుకున్నా. ఏమంటావు? నో, వాణ్ణి చంపాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వే ఎందుకు చంపాలి? నా రక్తాన్ని ఉడికెత్తించి నా గుండెను పరివెక్కించినందుకు. ఏం చేశారు? చంపిన తర్వాత చెప్తాను. నా దగ్గర రహస్యమా? కమాన్ చెప్పు. ఏం చేశాడంటే, నువ్వు లేనప్పుడు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడా? ఇదొక్కసారి విను. దూరంగా ఉన్న నాగేంద్రకి, దగ్గరకు వచ్చిన నాగేంద్రకి తేడా ఉందని తెలుసుకున్నాను, అందుకే మనసు మార్చుకున్నా. నువ్వు సై అంటే ఇప్పుడేమంటావు? అది అది అవును మావయ్య. అమ్మాయి, రంజిత్, రంజిత్, చూసావా రంజిత్, నిన్ను ప్రేమించింది నా రాణి కాదు, ఇది ఈ మాస్క్ వేసుకొచ్చి మనందరినీ మోసం చేసింది. దీనివల్లే మన సీక్రెట్స్ అన్ని బయటికి వెళ్ళాయి, మన ప్లాన్స్ అన్ని దెబ్బతిన్నాయి. నా రాణి వేషం వేసుకొచ్చి ఎందుకు ఇంత నాటకం ఆడా? అసలు నా రాణి ఏమైంది, ఎక్కడుంది చెప్పు. తెలీదు. చెప్పవే, ఎంత ధైర్యంగా వచ్చి మాలో చేరావంటే నీ వెనకున్న బలం ఏమిటి? నువ్వెవరు చెప్పు. చెప్పను. చెప్తావా? చూసేమంటావా? ఆగు రంజిత్, ఇది చచ్చిపోతే రాణి సంగతి మనకి తెలియకుండా పోతుంది. రాణి ఏమైంది, ఎక్కడుంది చెప్పు ప్లీజ్. తెలీదు, తెలీదు, తెలీదు. తెలుసుకోవటం ఎలాగో మాకు తెలుసు. సోల్జర్స్, దీన్ని తీసుకెళ్లి అన్ని రకాల చిత్రహింసలు పెట్టి రాణి విషయం కక్కించండి. వాట్, ఇంత లాంగలారం వచ్చిందంటే గీత ఆపదలో పడి ఉంటుంది. మై గాడ్, కరెక్ట్, అదే సరైన మార్గం. సున్
అరే సున్ సున్ అరే సున్ ఈ వేషం నీ కోసం అల్లా కసం కసం దుబాయిలో ఖానా బొంబాయిలో పీనా హవాయి బీచ్లో సోనా గిటారుపై పాట నిటారుగా ఆట గఠారు చూపుతో వేట దుబాయిలో ఖానా బొంబాయిలో పీనా హవాయి బీచ్లో సోనా గిటారుపై పాట నిటారుగా కఠారి చూపుతో వేట కంట పడితే బంగారం జంట కడితే జాగారం కంట పడితే బంగారం జంట కడితే జాగారం నీ కోసం అల్లా కసం కసం ఐ షబాబ్ క్యా ఖుమార్ జన జా శుక్రియా ఆయా దుబాయి వాలా ఆజా మేరే లలా సున్ సున్ అరే హుసన్ అరే సున్ సున్ అరే హుసన్ ఈ దేశం నీ కోసం అల్లా కసం కసం సరాసరి విమానం హుటాహుటి ప్రయాణం సరైన వేళలో స్వాగతం అటు ఇటు బిగిల్చి అది ఇది ముగిల్చి దగిల్చి దూకితే సభతం సరాసరి విమానం హుటాహుటి ప్రయాణం సరైన వేళలో స్వాగతం అటు ఇటు బిగించి అది ఇది ముగించి తెగించి దూకితే సభతం బయటపడదా బండారం ఉరికి రాదా బయ్యారమ్మా బయటపడదా బండారమ్మా ఉరికి రాదా బయ్యారం నీ కోసం అల్లా కసం కసం ఇన్షా అల్లా మాషా అల్లా జష్నమన్ గుల్ బహార్ ఆయా దుబాయి వాలా ఆజా ఓ మేరి లైలా సున్ సున్ ఐ హుసన్ అరే సున్ సున్ ఐ హుసన్ నీ వేషం నీ కోసం అల్లా కసం కసం సలాం అలైకుం మియా మియా సాబ్. సలాం అలైకుం. అలైకుం సలాం. అలైకుం సలాం. బోలో మియా మియా సాబ్, మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం, వస్తారా? అచ్చా మేరా బచ్చా, జరూర్ బాత్ కరేంగే, చలో. ఐ ఐ దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చారు మియా మియా సార్? సాత్ దిన్ హువా దుబాయ్ సే బొంబాయి ఆయా, బొంబాయి నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మీకీ పేరు, మాకు దుబాయ్ మే విన్నాం, అందుకనే మీకోసం వెతుకుంటూ వచ్చాం. ఇక మాకీ కామ్ కథం చేయవాలా? చెప్పండి, చేద్దాం చెప్పండి. రంజిత్ కమాన్, నాగేంద్ర కమాన్, మీరు మియా మియా సాబ్ దుబాయ్ నుండి వచ్చారు. ఏ మేర దోస్ నాగేంద్ర? ఓ నాగేంద్ర, బౌత్ పసంద్. బయట బయట తష్రీఫ్ రఖియే.
చెప్పండి మియా మియా గారు ఏం పని మీద వచ్చారు? దేఖో జీ, దుబాయ్ మే మాకి పెట్రోల్ బావులు చాలా చాలా పడి ఉన్నాయి. మియా మియా పెట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మే భారత్ కి జనం వేలు వేలు పనిచేస్తున్నారు సాబ్. వాళ్ళకి ఇండియా కరెన్సీ కావాలని, ఇండియా డబ్బు కావాలని గోలా గోలా పెడుతున్నారు. మాకి మీ డబ్బు ఇస్తే మీకి మా వజ్రాలు ఇస్తాం. ఎంత డబ్బు కావాలి? ఎంతైనా తీసుకుంటాం. మాకి లెక్క ప్రకారం వజ్రాలే ఇస్తాం. మన దగ్గర ఎంత ఉంది రంజిత్? అన్ని చోట్ల ఉన్న డబ్బు ఇక్కడ చేర్చి లెక్క చూస్తే గానీ తెలియదు. అచ్చా అచ్చా, లెక్కకు మించిన డబ్బు ఉంది అన్నమాట. చాలా డబ్బు ఉంది. ఓకే ఓకే, మీరు లెక్క చూసి చెప్పండి. మేమే దుబాయ్ కి వైర్లెస్ లో మాట్లాడి వజ్రాలు తప్పక తెప్పిస్తాం. అప్పటి వరకు మీరు మాతోనే ఉండాల్సి ఉంటాం. జరూర్ ఉంటాం. అరే అల్లా, ఏ లడ్కి కౌన్ హై? మమ్మల్ని మోసం చేసి పట్టుబడిపోయింది స్టూపిడ్ గర్ల్. ఏ తో హమ్కో అచ్చా నహీ లగ్తా, మేము జరా చూసి వస్తాం. నో ప్రాబ్లం, గో అహెడ్. శుక్రియా శుక్రియా. దేఖే, ఓ ఏవా లడికి ఖూబ్సూరత్. టీచా మంచి పొగర్ మీద ఉంది. రే, తుమ్ హమ్కో రే బోల్తే హై. మాకి చెయ్యి తోసి రే అంటావే బుల్బుల్, నీకి అంతు చూస్తాను చూస్తాను. నాగేంద్ర సాబ్, 20 కోట్లు సెకండ్ గోడౌన్లో ఉన్నాయి. నాగేంద్ర సాబ్, నాగేంద్ర సాబ్, మాకి ఆ లడికి కావాలి. అలాగే అలాగే మే సాబ్, అలాగే అలాగే గిలాగే కూర్చునకి, మాకి కమ్రేనే కావాలి. మీరు దాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకుపోయినా నాకు అబ్జెక్షన్ లేదు. మీ నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే మాకి చాలా సంతోషంగా ఉంది. కమాన్ మేరా కమరే కితర్ హై. చలో అరే, మాకి బుల్బుల్ కావాలని చెప్పాం కహా హై లడికి కితర్ హై. వదలండి వదలండి వదలండి. ఓ మై గాడ్, ఇంత తక్కువ టైంలో 25 లాక్స్. ఓకే ఓకే. ఇవాళ 2 గంటల ట్రైన్ లో లక్షలపతి డబ్బు వచ్చింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీన్ని కూడా కొల్లగొట్టి అంతా మియామేకి ఇచ్చి వద్దాలుగా మార్చుకుందాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైలు దోపిడికి అన్ని ఏర్పాట్లు చూడాలి అన్నట్టు మియామియాకి గీతను ఏర్పాటు చేసావా? అగదిలోనే. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇచ్చిన సిగ్నల్ అర్థం చేసుకుని ఐజీ గారు నిన్ను ఇక్కడికి పంపడం మంచిదైంది. అవును గీత, నీకోసం వచ్చి డాడీని చూశాను. బ్రతికున్న డాడీని చూశానన్న ఆనందం కంటే ఇంత నీచంగా దిగజారిపోయాడన్న బాధ కోరి, ఇంత గొప్ప సత్యాన్ని కళ్ళారా చూశాక ఏం చేయాలో నాకు అర్థం కావాలి. సురేష్, ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా? ఎలాగో నేను చెప్తాను. అంతా విన్నాను డాడీ. ఎందుకలా మారిపోయాను? గీత, నా మార్పు గురించి, నా బతుకు గురించి నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదురా. నువ్వెందుకు వచ్చావో చెప్పు. గీత కోసం, మిమ్మల్ని అందరినీ పట్టుకోవడం కోసం ఐజీ గారంట తోట వచ్చాను. ఐ జీ? చేపని పట్టడానికి ఎర, పిట్టకి వల, ఏనుక్కి కొయ్యి, పులికి బోను ఉపయోగిస్తారు. అలా ఈ తండ్రిని పట్టడానికి కొడుకునే ఉపయోగించారన్నమాట పోలీసులు. నేనంత తేలిగ్గా పట్టుబడనరా. యు కాంట్ ఐ సే, యు కాంట్.
నీ కొడుక నేను. నా నాగేంద్ర కొడుకు లేడు, ఎవరు లేరు, నేనే, నాకు నేనే. నాకు అడ్డం వచ్చిన వాడు ఎవడైనా సరే నాకు మిత్రుడే. డాడీ, మీరు కాదు నా మీ రక్తం పచ్చ పుట్టినవాడిని. దయచేసి పోలీసులకు లొంగి పొండాడి. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్. నేను పోలీసులకు లొంగటమా? ఇడియట్. డాడీ, నేను తలుచుకుంటే మిమ్మల్ని క్షణంలో చంపుతాను. కానీ కన్న తండ్రిని చంపుకునేంత నీచానికి తిరగలేదు. ఏం కూసావరా, నన్నే చంపుతావరా రాస్కల్? నీ అమ్మ నాగేంద్రుడికి ఎన్నో నోవులు నోచి నిన్ను కందిరా. ఆ నాగేంద్రుడికే నిన్ను పలహారంగా వేస్తా. చెప్పను వీళ్ళిద్దరిని సర్పాలకు లోపడేయండి.
మిస్టర్ రంజిత్, ఒక ఆడది ఒంటరిగా దొరికితే నీలాంటి దుర్మార్గుడు ఏం చేస్తాడు? రేప్ చేస్తాడు కదూ, ఆడది అబలని బలాత్కరించి ఆమె శీలాన్ని అనుభవిస్తాడు. అవునా? ఆ ప్రయత్నం కూడా నువ్వు ఆమె చేశావు. ఇప్పుడు కుదరదు రంజిత్, పాపం పండిన నీ మీదకు ఆదిశక్తిలా వచ్చిన ఈ గీత నుండి తప్పించుకోలేవు రంజిత్. కన్నవాళ్ళను దారుణంగా కళ్ళ ముందు చంపినప్పుడు ఆ రాక్షసుని హతమార్చడం కోసం శపథం చేసిన ఆడదానికి ఆ నీచుడే కళ్ళ ముందు ఒంటరిగా దొరికితే ఏం చేస్తుందో తెలుసా? ఏమీ చేయలేదు. కురును ముడివేసుకుంటానని పాంచాలి శపథం చేసింది. ఆ హంతకుల రక్తంతో నా తల్లిదండ్రులకు తర్పణ వదిలిన తర్వాత నిద్రపోతానని గీత శపథం చేసింది.
కాంచు మిగిలిన ఆ ప్రాణం కూడా తీసి పుణ్యం కట్టుకోరా, పుణ్యం కట్టుకో. ఒరే, నా పేగు తెంచుకు పుట్టిన నువ్వు నా పసుపు కుంకాలు తీసి పోలీసుల చేత బహుమానాలు అందుకోరా. అడ్డాల బిడ్డ నుండి అందమైన ఈ రూపం వరకు నిన్ను పెంచి పెద్ద చేసిన కన్న తండ్రినే చంపి పేరు తెచ్చుకోరా, పేరు తెచ్చుకోరా. ఒక దేశ ద్రోహిని పట్టడం నేరమమ్మా. ఆయన దేశానికి ద్రోహి కావచ్చురా, కానీ నాకు మాత్రం దైవం రా, దైవం. ఒరే, అసలు నేను కనడమే మా నేరం రా, మా నేరం రా, నేరం. అలా అనుకు పార్వతి, అలా అనుకు సురేష్. మన పిట్టి అయినా నీ మనస్సుని నీ రక్తాన్ని పంచుకు పుట్టారు. మనం కన్నది న్యాయాన్ని, నా తప్పుల్ని ఎదిరించి నిలబడగల నీతిని వాణ్ణి చూసి మనం గర్వపడాలి పార్వతి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సురేష్, ప్రౌడ్ ఆఫ్ యూ. పార్వతి, నేను బతికుండగానే నీ పసుపు కుంకాలు తుడిచేశాను. ఆశల పొలంలో పడి ఆకాశానికి ఎగిరి నేల మీద పడ్డాను. అసలు నేను చేసిన పాపాలకి నన్ను ముక్కలు ముక్కల కింద నరికి కాకులకి కట్టలకి వెయ్యాలి. అలాంటిది ఇంకా నన్ను దైవంగానే భావిస్తున్నావా? ఈ దేశంలో ఆడది తాళికిచ్చే విలువ దైవం కంటే గొప్పదని మరోసారి నిరూపించావు. నూరేళ్ళు చల్లగా పట్టిల్లండి సురేష్. నువ్వు అమ్మా అని మాత్రమే పిల్లు. ఎవరికి ఇంకెవరికి మనసివ్వలేను ఎంతగా.